హలో, మై నేమ్ షిన్నారి. నేను వలస అనే మూవీలో యాక్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మురళీ గోవింద్ సార్ డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను. అంతలో కోవిడ్ 19 వచ్చింది. తర్వాత మురళీ గోవింద్ సార్ నన్ను కాల్ చేసి డాన్స్ క్లాస్కి పిలిచారు. అప్పుడు మురళీ గోవింద్ సార్ నన్ను వలస అనే మూవీ ఆడిషన్స్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ ఫర్ మురళీ గోవింద్ సార్ నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్ళినందుకు. అప్పుడు సునీల్ కుమార్ సార్ నన్ను మూవీలో సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ సునీల్ కుమార్ సార్ నన్ను మూవీలో ఆడిషన్స్కి సెలెక్ట్ చేసినందుకు. నాకు సునీల్ కుమార్ సార్తో ఇది సెకండ్ మూవీ వలస. ఫస్ట్ మూవీ తీహార్ కాలేజ్. తర్వాత సునీల్ కుమార్ సార్ చెప్పడానికి సార్ చాలా సార్తో ఈ మూవీ చేయడం నా అదృష్టం. వలస కార్మికుల గురించి చెప్తే వాళ్ళు ఈ కోవిడ్ 19 వల్ల చాలా కష్టాలు పడ్డారు. రోడ్డు మీద ఎండల్లో నడవడం మనం టీవీలో పేపర్లో చూసాము. కానీ మాకు ఆ 2 వీక్స్ కష్టపడడం వల్ల, అంటే రోడ్ల మీద నడవడం వల్ల మాకు ఆ కష్టం ఏంటో తెలిసింది. ఇంకా వలసలో ఉన్న యాక్టర్స్ గురించి చెప్తే అందరూ మేమందరం ఒక మంచి ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. ఇంకా అంటే ఈ ఎండలో మాకు ఏమైనా అయినా అందరూ కలిసి హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా వినయ్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పచ్చు, ఎందుకంటే ఆ డైలాగ్ ఎలా చెప్పాలో చెప్పేవాడు. ఇంకా అంటే దానికి ఫీలింగ్ చెప్పేవాడు. ఇంకా సునీల్ కుమార్ సార్ కూడా చాలా థ్యాంక్స్ సార్, మాకు ఆ డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు కాబట్టి థ్యాంక్స్ సార్. ఇంకా వినయ్ అన్నయ్య కూడా చాలా థ్యాంక్స్. కెమెరామెన్ సార్ నరేష్ సార్, సార్ కూడా సార్తో కూడా ఈ జర్నీ చాలా వండర్ఫుల్, నాకైతే చాలా నచ్చింది. సార్ మమ్మల్ని కారులో తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి తీసుకురావడం కానీ చాలా అంటే చాలా నచ్చింది. సార్ మమ్మల్ని కేరింగ్గా చూసుకోవడం, ఇంకా సునీల్ సార్ కేరింగ్గా చూసుకోవడం, ఇంకా సార్ కూడా కెమెరా మోసి మమ్మల్ని షూట్ తీయడం, మేము ఎన్నిసార్లు అంటే రీటేక్ చేయడం చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా. ఈ మూవీలో నేను యాక్ట్ చేయడం నా అదృష్టం.